హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మిస్టర్ యూనిక్ వ్లాగ్స్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసాము అంటే నెహ్రూ జూ పార్క్ వచ్చాము. ఇది వచ్చేసి హైదరాబాద్లో లొకేట్ చేసి ఉంది. సమ్మర్లో యానిమల్స్ని ఎలా ఫీడ్ చేస్తారు అని మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినట్టయితే ఎండ కూడా టూ మచ్గా పడుతుంది, నాకు మొత్తం స్వెట్ వచ్చేసింది. ఇంకొంచెం చూసుకున్నట్టయితే పబ్లిక్ కూడా టూ మచ్గా ఉన్నారు. వీకెండ్ కదా, సండే రోజు నేను వచ్చాను. ఒకసారి మీరు చూసుకోవచ్చు ముందు ఎంట్రెన్స్ అనమాట. మనం ముందుకు వచ్చేసినట్టయితే మనం పార్కింగ్ దగ్గర ఉన్నాం. ఈ వీకెండ్ కాబట్టి టూ మచ్గా పబ్లిక్ ఉన్నారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, పబ్లిక్ అయితే టూ మచ్గా ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కౌంటర్ అనమాట. మనం మన లగేజ్ ఉన్నాయని ఏమున్నాయని అక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ వచ్చేసి టికెన్ కౌంటర్ అనమాట. వీక్ డేస్ వచ్చేసి పెద్దవాళ్ళకి అయితే 60 రూపీస్, చిన్నపిల్లలకి వచ్చి 40 రూపీస్. అదే వీకెండ్ అయితే పెద్దవాళ్ళకి వచ్చేసి 75 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ముందుకెళ్ళినట్టయితే టికెట్ దగ్గర అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక చూసుకోవచ్చు మీరు, అయితే టూ మచ్ క్రౌడ్ ఉంది. ఈ గుంపులో కింద మీద పడి అలా అయితే మనం టికెట్ తీసేసుకున్నాం. ఒకసారి టికెట్ చూసుకోవచ్చు, 75 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక అలాగే మనం ముందుకెళ్తూ కొన్ని మాట్లాడుకున్నాం. వచ్చినట్టయితే మనకి ఎలా ఎంట్రన్స్ ఎలా ఉన్నది, ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. అసలు మీరు చూసుకోవచ్చు చెకింగ్ ఎలా ఉంటుంది. పబ్లిక్ అయితే టూ మచ్ ఉన్నారు బాగుడు. అలాగే మనం ఎంట్రన్స్ నుంచి ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో టాటాయిస్ ఉంది, చాలామంది పబ్లిక్ కూడా ఉంది. ఒకసారి మీకు ముందుకెళ్ళి టాటాయిస్ ఎలా ఉందో చూపిస్తాను. చాలా ఇయర్స్ అంట. ఒకసారి మీరు చూసుకోండి, ఒకసారి మీరు చూసుకోండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. అలాగే మనం టాటాయిస్ కూడా చూసుకున్నాము, చూడండి ఎంత పెద్ద టాటాయిస్ ఇది. చాలా ఇయర్స్ది పడుకుందా, అసలు అక్కడి నుంచి కదట్లేదు. ఇంకోటి చూసుకున్నట్టయితే ఇట్ సైడ్ కూడా ఉంది, చూడండి. మ్యామ్ ముందుకు వచ్చినాక మనకి చిన్న చిన్న టాటాయిస్ కనబడుతున్నాయి వాటర్లో. ఒకసారి చూసుకోండి ఎంత చిన్న చిన్న ఉన్నాయో, మస్తు క్రేజీగా ఆడుతున్నాయి కదా. ఒకసారి చూసుకోవచ్చు మీరు, మీరు చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి మంకీ వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తుందో. ఒకసారి పెయిన్ చూస్తుంది దానికి, ఎంతమంది పిలిచినా సార్ పలకట్లేదు. మంచి ఎంత మంచి పెయిన్ చూస్తుంది, ఒకసారి చూడండి. అలాగే మనం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని చూపిస్తుంది. ఒకసారి చూసుకుందాం లోపలికి వెళ్ళి బటర్ఫ్లైస్. పదండి ఇంకా. అలాగే మనం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మంచి వాటర్ఫాల్ చూపిస్తుంది. వాటర్ఫాల్ ఒకసారి చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉంది వాటర్ఫాల్. ఈ అందరు మనుషులు మీరు చూసుకున్నట్టయితే ఫ్యామిలీతో బెస్ట్ మూమెంట్ స్పెండ్ చేయొచ్చు. అసలు ఎందువల్ల అంటే మంచిగా అందరూ బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరు తింటున్నారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, నేను చెప్పే వరకు అయితే వీకెండ్స్లో రావడం కంటే వీక్డేస్లో రండి. ఎందుకంటే వీకెండ్స్లో వస్తే టూ మచ్ పబ్లిక్ ఉన్నారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. బెస్ట్ టైం విజిట్ అంటే మండే టు ఫ్రైడే రండి, మంచి ఫ్యామిలీతో వచ్చి మంచి స్పెండ్ చేయవచ్చు టైం. అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అందరు ఇక మంచి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి అందరు మంచి ఇక్కడ కూర్చొని ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటూ మంచిగా తింటున్నారు. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. నన్ను అడిగే సజెషన్ అయితే మంచిగా వీకెండ్ల కంటే వీక్డేస్లో రండి, మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అలా మనం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ ఎలిఫెంట్ జోన్ అని ఉంది. ఎలిఫెంట్స్ ఉంటాయంట, ఒకసారి చూసుకున్నాం ముందుకు వెళ్ళి. ఎలిఫెంట్ మీకు కనిపిస్తుందా ఎలిఫెంట్? అసలు చాలా ఎండ కొడుతుంది, అందువల్ల అది మీద గడ్డేసుకుంటుంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు, పచ్చిగడ్డి పైనుంచి ఎలా వేసుకుంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు, చూడండి. ఎప్పుడూ నా చిన్నప్పుడు జాతరలో చూసానంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఎలిఫెంట్ని. అలాగే మనం ముందుకు వచ్చినట్టయితే ఇది నెహ్రూ జూ పార్క్ బ్యాటరీ వెహికల్ అనమాట. ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు చూసుకున్నట్టయితే మొత్తం జూ పార్క్ మొత్తం తిప్పుతారు వీళ్ళు. ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆగకుండా ప్రతి ఒక్కటి విజిట్ చూపిస్తారు. 1% వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు. ఒకసారి మీరు కూడా వస్తే విజిట్ చేయండి.
మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న చిన్న జింక పిల్లలు ఉన్నాయి, ఎలా పరిగెడుతున్నాయి ఒకసారి చూడండి. చిన్న చిన్న మస్తు ఉన్నాయి, క్యూట్గా ఒకసారి మీరు చూసుకోవట్టు. వైట్ కలర్ అయితే కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, మస్తు ఉంది, క్రేజీ అసలు. ఒకసారి మీరు చూసుకోండి. కానీ ఎండ అనేది చాలా టూ మచ్గా కొడుతుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే మనం అయితే ఇప్పుడు జిరాఫీ దగ్గరకు వచ్చేసాం. చూడండి ఎంత పెద్దగా ఉందో అది, ఏమో తింటుంది ఆ టైంలో. పబ్లిక్ అక్కడి నుంచి అయితే జరగడం లేదు, సో మీరు చూసుకోవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మనకైతే నీటి ఏనుగు కనిపించింది. ఇది ఎప్పుడు నీటిలోనే ఉంటుంది. దీని ఇంగ్లీష్లో వచ్చేసి హిప్పోపోటమస్ అంటారు. ఒకసారి చూసుకోవచ్చు అది లోపలికి ఎలా వెళ్తుందో. అప్పటికే అది సౌండ్ చేస్తుంది, సౌండ్ చేసుకుంటే లోపలికి వెళ్తుంది. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే వాటర్ కూడా ఇంకోటి ఉంది, కానీ పైకి వేస్తుంది, ఇది కూడా లోపలికి వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం చీతా దగ్గరకు వచ్చేసాం. చీతా చూడండి రెండు ఉన్నాయి, కానీ లెఫ్ట్ రైట్ చేస్తుంది అది, అక్కడికి ఇక్కడికి అక్కడికి, ఒక దగ్గర ఉండట్లేదు అది, ముంగడికి వెనుకకి అటు ఇటు తిరుగుతున్నాయి. ఒకసారి చూడండి మీరు. ఇప్పుడైతే మనం ఫైనల్లీ కింగ్ ఆఫ్ జూ దగ్గరకు వచ్చేసాం. అదే మన లయన్. చూడండి లయన్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ అక్కడ ఉండి అది అరుస్తుంది మక్కిన వాళ్ళు, అయితే కాసేపు తర్వాత ముందుకు వచ్చింది. ముందుకు వచ్చినాక చూడండి ఎలా లెఫ్ట్ రైట్ కొడతాయి, వీళ్ళు ఏంటో బాబు ఇలా చూస్తున్నారు, అది ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడికి ముందుదాకా వచ్చేస్తుంది, ముంగడికి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఒకసారి చూసుకోకుండా అలాగే మనం కాస్త ముందుకు వచ్చాక వైట్ టైగర్ దగ్గరకు వచ్చాం. వైట్ టైగర్ చూసుకోండి చాలా పెద్దది, కానీ అది ఒకసారి చూడండి మీరు లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చీత పడుకుంది, అది పెద్ద మబ్బు ముఖం అనుకుంటుంది, అసలు లెగట్లేదు, అసలు మొత్తం పడుకుంది. ఒకసారి చూడండి మీరు ఎంత పిలిచినా లెగట్లేదు అది. ఇంకా అది చూసాక మనం అయితే వైట్ టైగర్ దగ్గరకు వచ్చాము. చూడండి ఇది వాటర్లో ఫుల్ ఎండకి మంచి స్విమ్మింగ్ చేస్తుంది. ఇక నా ముఖం చూసుకున్నట్టయితే మొత్తం చెమట చెమట స్వెట్ అయిపోయింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇదైతే మంచి ఎండకి అయితే మంచి స్విమ్ చేస్తుంది. మన దగ్గరికి ఇంత దగ్గరకు వచ్చింది, అరుస్తుంది కూడా, ఎంత మంచిగా ఉంది. దగ్గర నుంచి చూసినంత చాలా మంచిగా ఉంది సార్ యాక్చువల్లీ. ఇంకా మనం ముందుకు వచ్చేసి వెనకాల జింకలు ఉన్నాయి, జింకలని తీద్దామని లోపించాడు ముంగడ పోరోలు. చూడండి ఎట్లున్నారు. ఫైనలీ మనం అయితే ఎగ్జిట్కి వచ్చేసినాము. చూసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని లైక్స్ వస్తలేవు బట్ లైక్ చేయండి.